ఆ భగవంతుడి పది కాలాల పాటు నిన్ను చల్లగా చూడాలి మా అమ్మాయి రక్షించి మాకు కావాల్సిన వాడివయ్యా మిస్టర్ గోపాల్ మీరు మాతో పాటు మా ఇంటికి రావాలి మిస్టర్ గోపాల్ మాకు ఎంతో సహాయం చేసి నువ్వు మాటిచ్చి అందుకోవాలి మిస్టర్ సర్ కమాండ్ లక్ష్మి ఈ పూలకి నీకు చాలా దగ్గర సంబంధం ఉంది ఏంటో తెలుసా ఈ పూలలాగే నువ్వు స్వచ్ఛంగా సున్నితంగా మౌనంగా ప్రకటిస్తావు లక్ష్మి ఈ లోకంలో గొప్పవి అందమైనవి అన్ని మొగవే ఇంద్రధనుసు మొగది వెన్నెల మొగది దీవించే దైవం మొగది అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అవును లక్ష్మి రేపే మా వాళ్ళతో మాట్లాడి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి ఈ విషయం మా వాళ్ళకి చెప్పాను లక్ష్మి గురించి పూర్తిగా తెలియజేశాను మా వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు రెండు మూడు రోజుల్లో వాళ్ళని తీసుకుంటాను వెరీ గుడ్ అమ్మ లక్ష్మి ఆనాడు నిన్ను రక్షించడమే కాదమ్మ ఈనాడు నీ బ్రతుక్కే ప్రాణం పోసే మనిషి నీకు భర్తగా లభించాడు తనకి మన చెట్టు తల్లిని పెళ్లి కూతురుగా చూడబోతున్నావు श्रीलक्ष्मी पेली की चिरुनौ कट्नम श्रीलक्ष्मी पेली की चिरुनौ कट्नम महालक्ष्मी पेली की ममते पेरंतम चिगुरुले से सिग्गु चीनामरालु तड़िसे कुरिसे कल्लो नी तलम्रालु श्रीलक्ष्मी पेली की चिरुनौ कट्नम महालक्ष्मी पेली की ममते पेरंतम పూతలు అందాలకెందుకు గంధాల పూతలు కళ్ళకే వెలుతురు మా పెళ్ళి కూతురు ఈ పెళ్ళి కూతురు శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంతం అడగబోదు సిరి సంపదలు ఏనాడు పెనిమిటిని అడిగేదొక ప్రేమనే పెన్నిధిని చెప్పలేని మూగ బాధ చెప్పకనే తెలుసుకో మాటలకే అందని మనసు చూపులతో తెలుసుకో రెప్పవలే కాచుకో శ్రీలక్ష్మీ పెళ్ళికి చిరునవ్వు కట్నం మహాలక్ష్మీ పెళ్ళికి మమతే పేరంతం చిగురులేసే సిగ్గు చీనాంబరాలు తడిసే కుడిసే కళ్ళు నీ తలంబ్రాలు శ్రీలక్ష్మీ పెళ్ళికి చిరునవ్వు కట్నం లక్ష్మీ పెళ్ళికి మమతే పేరంతం మిస్టర్ డోంట్ మూవ్
పరిచయం బారా నీ కోసం ఏదో చూస్తున్నా అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మని కబురు చేశావు రాము పులిబొమ్మ లాంటి నా తమ్ముణ్ణి పోలీసులు పిల్లిని చేసి బోన్లో పెట్టారు వాడు నా ప్రాణం నాకున్న ఒకే ఒక కన్ను అక్కర్లేని హరికథలు మాని క్లుప్తంగా నేను చేయవలసింది ఏమిటో చెప్పు దానికి ఎంత ఇస్తావు చెప్పు నువ్వు చేసే పనికి 10000 ఇస్తాను ఇక చేయవలసిన పని ఏమిటో చెప్తాను జాగ్రత్తగా రేపు ఉదయం లాకప్పులో ఉన్న నా తమ్ముణ్ణి పోలీసుల వ్యాన్ లో కోర్టుకు తీసుకువెళ్తాను ఇన్స్పెక్టర్ రాజా స్పీకింగ్ నేను కామ్రేడ్ ని మాట్లాడుతున్నాను రేపు పాపారావు తమ్ముడు రాజారావుని కోర్టుకు తీసుకువెళ్తుండగా తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు చట్టానికి చేతులు చాలా పెద్దవి వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ఈ కారు నాది కాదు ఇది నా కారు ఇదిగో సీబుక్ అది కావాలంటే తనిఖీ చేసుకోండి మిస్టర్ రాము నేరస్తులకు సాయం చేయడం కూడా ఒక నేరమే నీలాంటి మనిషి ఏదో ఒక రోజున పట్టుబడి తీరతాడు మీ కోరిక తీరాలనే ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటున్నాను బాయ్ ఆంటోనీ ఏంటి బ్రదర్ ఇదిగో పని త్వరగా జరిపించు వెళ్ళు అలాగే మిస్టర్ రాము నువ్వు ఒక నగల కొట్లో దొంగతనం చేసి నాకు కావాల్సిన నెక్లెస్ తెచ్చిపెట్టాలి ఆ పని చేయడానికి రాయి ఈ డబ్బు ఆ పన్ను చేయలేవా లేక ఆ పని చేయడానికి డబ్బు చాలదా అది కాకపోతే నేను చెప్పడం వల్ల చేయనంటున్నావా ఏమిటి మాట్లాడేది ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు నాకంతా తెలుసులే ఏమిటి నీకు తెలిసింది డబ్బు కోసం నేరాలు చేయటం నీకు అలవాటని సొమ్ము కోసం తప్పుడు దారులు తిరగటం నీకు పరిపాటని ఇప్పుడు తెలుసుకున్నాను అందుకే ఈ డబ్బు ఇచ్చి ఆ తప్పుడు పని చేయమని అడుగుతున్నాను నీకేం కొత్త కాదుగా చెయ్యి ఎందుకంత కోపం ఎందుకంత ఆవేశం ఇది నాకు తెలిసిందనా నిజం తెలుసుకోకుండానే నిందిస్తున్నావని అంటున్నాను అంటే డబ్బు కోసం తప్పుడు దారులు తిరగలేదంటావా ఆడంబరాల కోసం సరదాల కోసం జల్సాల కోసం డబ్బు సంపాదించాలి నువ్వు ఆపు రేఖ ఆపు ఆ విషయంలోనే నువ్వు నిజం తెలుసుకోలేకపోతున్నావని అంటున్నాను డబ్బు కోసం నా మనసుని కట్టేసుకుని ఒకవేళ తప్పుదారులు అడుగుపెడితే అడుగుపెట్టి ఉండొచ్చు కానీ ఆ సంపాదించే డబ్బుతో సుఖపడాలనో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వినోదించాలనో ఆనందించాలనో మాత్రం కాదు ఎన్నాళ్ళుగానో నా గుండెల్లో గుడి కట్టుకుపోయిన ఒక ఆశయాన్ని నెరవేర్చడం కోసమే డబ్బు సంపాదిస్తున్నాను అసలు నన్ను అపార్థం చేసుకున్న నువ్వు మాటతో చెప్తేనమ్మా ఆ డబ్బుతో నేనేం చేస్తున్నాను రా చూపిస్తాను చూడు రేఖ ఇదే నా దైవం కొలువుండబోయే ఆలయం ఈ ఆలయం పూర్తయ్యేసరికి నా దైవం వస్తుంది తప్పకుండా వస్తుంది అవును రేఖ చిన్నతనంలో నేను చేసిన నేరాన్ని తన మీద వేసుకుని కన్న కొడుకు కోసం కటకటాల వెనక్కు వెళ్లిన ఆమె నా దైవం నా తల్లి నాకు దైవం మీ అమ్మగారు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారా నువ్వు చేసిన నేరాన్ని తన నిద్ర వేసుకున్నారా అవును రేఖ ఊహ వచ్చేసరికి నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మా అమ్మ నన్ను పోషించటానికి
ना ब्रतुकु बंगारु बाट वेयटानिकी एंतो कष्टपड़ी संपादिंचेदी कुट्टु मिशन्लु कुट्टी ट्यूशन्लु चेप्पी आ तर्वात ఒక లైబ్రరీలో లైబ్రేరియన్ గా పనిచేస్తూ ఉండేది. ఒకనాడు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఆమె లైబ్రరీ నుంచి తిరిగి రాలేదు. ఏయ్ ఎవరు నువ్వు?